మరలా ముఖ్యమంత్రిగా అవ్వాలని కోరుతూ కలిసెట్టి ఆధ్వర్యంలో వందలాది మంది మహిళలతో పైడితల్లి అమ్మవారికి పసుపు కుంకాలతో మొర్రాటలు సమర్పించిన మహిళలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఎచ్చర్ల నియోజకవర్గంలో టీడీపీ ఉత్తరాంధ్ర శిక్షణ శిబిరం మాజీ డైరెక్టర్ ఎచ్చర్ల నియోజకవర్గ తెదేప సీనియర్ నాయకులు కలిసెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఎచ్చర్ల నియోజకవర్గంలోని ఉత్తరాంధ్ర ఇలువేల్ప గెడ్డ కంచర శ్రీ 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 పైడితల్లి అమ్మవారికి పసుపు కుంకుమ మొర్రాటాలు సమర్పించారు. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రభుత్వం కల్పిస్తున్న ఆటంకాలను తొలగిపోవాలని, మరలా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు సేవ చేయాలని, బడుగు బలహీన వర్గాలకు అండదండలుగా ఉండాలని, నీతి నిజాయితీకు మారుపేరుగా ఉన్న చంద్రబాబు మరలా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని, ప్రజల ఆంక్షలు నెరవేర్చాలని అమ్మవారిని కోరుకున్నారు. నీతి నిజాయితీగా పరిపాలించిన చంద్రబాబును అరెస్ట్ చేసి తెలుగు ప్రజలను అవమానం చేశారని, యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ ఈ విషయాన్ని ముక్త కంఠంతో ఖండిస్తున్నారని, జాతీయ నాయకులతో సహా మేధావి వర్గాలు కూడా చంద్రబాబు అరెస్టుని ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. చంద్రబాబు తిరిగి కడిగిన ఆణిముత్యంలాగా బయటికి వస్తారని, ఆంధ్ర ప్రజల ఆశయాలను కొనసాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళలు స్పందన చూస్తే చంద్రబాబు అధికారంలోకి రావటం ఖాయమని రుజువైందన్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు పట్ల ఉన్న గౌరవంతో భారీ ఎత్తున మహిళలు రావటం శుభసూచకమన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళా సోదరిమణులకు పార్టీ అధిష్టానం తరపున నా తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశానికి దీర్ఘంగా ముఖ్యమంత్రిగా సేవలు అందించిన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు జైల్లో ఉన్నారు. అందుకు ఈరోజు వారికి తనయుడు ఈరోజు పార్టీకి వెన్నుముక అయిన నారా లోకేష్ గారికి ఆటంకాలు జరుగుతున్నాయి. ఆటంకాలు తొలగించాలని ఉత్తరాంధ్ర వెలువెల్పు మా పైడమ్మ తల్లికి అమ్మవారికి ఈరోజు మహిళలు వచ్చే నియోజకవర్గం నుంచి నలుమూలు వచ్చినాయి. వందలాది మంది మహిళలు వచ్చి ఈరోజు అద్భుతంగా ఈరోజు కార్యక్రమాన్ని చేసి వాళ్ళు అమ్మవారి పసుపుంకాలు ఇచ్చి అమ్మవారిని కోరుకున్నారు. అందుకే ఈరోజు వారందరూ కూడా ఇప్పుడే ఈరోజు మధ్యాహ్నం ఈరోజు నారా లోకేష్ గారు రాజమండ్రి కలిసి ఓ మాట చెప్పాను. ఈరోజు ఆయన అరెస్ట్ అనేది అక్రమం అనేది యావత్తు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కానీ ఇతర ప్రాంతాల్లో విదేశాల్లో తెలుగు వాళ్ళు అందరూ కూడా అలాగే ప్రపంచం మొత్తం భారతదేశం మొత్తం కూడా ఇబ్బందికరంగా ఆయనకి అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు. అలాగే మా ఇచ్చే నియోజకవర్గం నుంచి కూడా ప్రజలందరూ కూడా ముక్తి ఖండంతో అన్యాయం జరిగిందని కోరుకున్నారు. అన్న నేను విజయవాడ అమ్మవారు దర్శనం చేసుకుని అమ్మవారిని కోరుకున్నాను. అలాగే ఈ రోజు మా ప్రాంతంలో ఉన్న పైడమ్మ తల్లి కూడా ఈరోజు అమ్మవారిని కోరుకుని ఈరోజు అమ్మవారి దీవెన కూడా తీసుకుని చెప్పాను. ఈరోజు 2-3 గంటల వ్యవధిలోనే ఒక మెసేజ్ పెడితే 100 మంది మహిళలు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని తెలుగుదేశం పార్టీ బాగుండాలి, తెలుగుదేశం కుటుంబం బాగుండాలి, తెలుగుదేశం పార్టీ బాగుండాలి, అతి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు బెయిల్ నుంచి వచ్చి మళ్ళీ ప్రజా జీవితంలో ఆయన కొనసాగాలి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని మహిళలందరూ కూడా ఏకదంటిగా వచ్చి ముక్తి కంట అందరూ కూడా గౌరవించి ఈరోజు ఇంత భారీ కార్యక్రమం చేశారు. నిజంగా ఈరోజు తెలుగుదేశం పట్ల నారా చంద్రబాబు గారి పట్ల, నారా లోకేష్ గారి పట్ల, అలాగే చాలా మంది ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబం పట్ల ఇంత ప్రేమాభిమానులు ముఖ్యంగా ఆడపడుచులు చూస్తే ఈరోజు చాలా మంది వచ్చి వాళ్ళు మురాటలు ఇచ్చి ఈరోజు అమ్మవారిని కోరుకున్నారు. వారితో పాటు తెలుగుదేశం పార్టీ ఇక్కడ బాగుండాలి, మనం అందరం బాగుండాలి, నియోజకవర్గం బాగుండాలని సంకల్పం చేశారు. ముఖ్యంగా మన అమ్మవారిని ఏదైతే కోరుకున్నామో అది త్వరలోనే అవి నెరవేరబోతున్నాయి. అమ్మ దేవుని వాళ్ళతో మనం అందరం కూడా ముందుకెళ్తాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలపక్షం ఉన్న పార్టీ ఈరోజు అంత అద్భుతంగా ఉన్న పార్టీని గౌరవించిన సందర్భాల్లో ఈరోజు మన నియోజకవర్గ నలుమూల నుంచి మహిళా సోదరి సోదరులు వచ్చారు. ఈరోజు అద్భుతంగా కార్యక్రమం విజయవంతం చేశారు.